అరాచక పాలనకు స్వస్తి పలికేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు. చంద్రబాబుపై అక్రమ అరెస్టును నిరసిస్తూ తొర్రేడు రిలే నిరాహార దీక్షలు మహిళలు, గ్రామ ప్రజలు, యువత స్వచ్ఛంద దీక్షలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ నేడు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ తొర్రేడు గ్రామంలో రిలే నిరాహార దీక్ష కార్యక్రమం జరిగింది. రాష్ట్ర టీడీపీ కార్యాలయం పిలుపు మేరకు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం తొర్రేడు గ్రామ టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో జరిగిన బాబుకు తోడుగా మేము సైతం అనే నినాదంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరాహార దీక్ష చేపట్టారు. ఏదైతే కంపెనీలు తమ సంపాదనలో కొంత శాతాన్ని సమాజం కోసం ఖర్చు పెట్టాలి, అలాగే జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ వేల కోట్ల రూపాయలు దీనికోసం వెచ్చిస్తా ఉంది. అనేక రాష్ట్రాల్లో 90% నిధులు వాళ్ళు భరించారు, 10% రాష్ట్రం పెట్టుకోవాలి. దాంట్లో 370 కోట్లు రాష్ట్రం పెట్టుకుని ల్యాబొరేటరీలు ఏర్పాటు చేశారు, ఎక్విప్మెంట్ కొన్నారు. దాదాపుగా మన దగ్గర గేట్లో ఉంది, జేఎన్టీలో ఉంది, అనేక పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజీలో ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా అయినా కూడా ఏ తప్పు లేకుండా తప్పుడు విధానాల్లో ఈయన ఏ విధంగా వ్యవహరిస్తున్నారు. ఒక అవినీతి పరుడు, అక్రమదారు, పోలీసు యంత్రాంగంతో పోలీసులు దుర్వినియోగం చేసి మన మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. కేసులు వినవు, భయపెడతా అనుకుంటున్నాడు. ప్రజాస్వామ్యంలో హక్కులుంటాయి, మనం మాట్లాడే హక్కులుంటాయి. అన్ని వర్గాలను దగా చేశాడు, దళితులకు దగా చేశాడు, బీసీలను దగా చేశాడు, మైనార్టీలు దగా చేశాడు, రైతులను దగా చేశాడు, నిరుద్యోగ యువతను దగా చేశాడు, ఒక ఉద్యోగం అయినా ఇచ్చాడా? సుప్రీంకోర్టుకెళ్తే వ్యవస్థను మేనేజ్ చేసి న్యాయ వ్యవస్థ దగ్గర నుంచి, మీడియా దగ్గర నుంచి తప్పుడు ప్రచారం చేయిస్తా ఉన్నాడు. ఈరోజు రేపు సుప్రీంకోర్టుకు వెళ్తే వీళ్ళు మారుపడగొట్టేలాగా జడ్జిమెంట్ వస్తారు. తాత్కాలికమైన ఇబ్బంది ఇది. రేపు ఉద్యమంగా పోరాడాలి, ఈ సైకో ముఖ్యమంత్రిని సాగనంపాలి, రాష్ట్రాన్ని మళ్ళీ సుభిక్షం కావాలి. ఒక నిర్దేశమైన లక్ష్యంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాలి. దళితులకు ఏమన్నా లోన్లు వచ్చాయా తమ్ముడు? ఇక 4 నెలల్లో ఒక లోన్ వచ్చిందా? ఒక ఇల్లు ఇచ్చావా నువ్వు సొంతంగా? సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చావా? బూసడిగా లోన్లు ఇచ్చావా? రైతులకు పనిముట్లు ఇచ్చావా? ఏం జరిగిందని ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి. దళిత నిరుద్యోగ దళితులకు ఉద్యోగం ఇచ్చాడా? ఒక బీసీకి ఉద్యోగం ఇచ్చాడా? వాలంటీర్ ఉద్యోగం అంట, 5,000 రూపాయలు ఇచ్చి తన పార్టీ కార్యకర్తలు పోస్ట్ ఇస్తే అది ఉద్యోగమా? దగాకోరు ప్రభుత్వాన్ని గొడపాలని చెప్పాలి. ఇవాళ అన్ని రద్దు అయిపోతున్నాయి. ఒక ఇంట్లో ఒక వికలాంగుడు, ఒక ముసలాయి బిడ్డ ఒకరికే పెన్షన్ అట. ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు బిడ్డలు. ఒక గదిలో పంచడం ఒకళ్ళు, వరన్నర ఒకళ్ళు, వెనక ఒకళ్ళు ఏదో సర్దుకొని పడుకుంటారు. కరెంటు 300 యూనిట్లు దాటిందంటే ఆ పెన్షన్ రద్దు. ఎట్లా పెన్షన్ రద్దు చేయాలా? ఎలా రేషన్ కార్డు రద్దు చేయాలా? ఇదే జయం. ఈ తప్పుడు విధానాన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ రోజున ఇక్కడ మద్దతు తెలుపుతూ నిరసన దేశంలో కూర్చున్న అందరికీ నా అభినందనలు తెలియజేస్తూ కొంచెం పనిత్తు ఉంది. ఈరోజు తుర్రేడు గ్రామంలో మరి చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు నిరసిస్తూ మరి పెద్ద ఎత్తున మరి తెలుగుదేశం యువకులు, మరి మహిళలు, మరి జనసేన నాయకులు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకు ఈ రాష్ట్రం ఇలాగా తగలబడిపోతుందంటే ఒక సైకో సీఎం అయ్యి మరి ఎటువంటి ఆధారాలు లేని కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి ఆయన్ని ఏ టైంలో అరెస్ట్ చేశారో, మరి ఆయన ఈ రోడ్డు మార్గంలో తీసుకెళ్తూ సరైన భద్రత లేకుండా ఎన్ఆర్జీ కమాండోస్ ఉన్నప్పటికీ కూడా మరి ఆయన భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా మరి ఆ కోర్టుకి తీసుకెళ్ళడం, సిబిఐ కోర్టులో అక్కడ ప్రవేశపెట్టిన విధానం కానీ మరి అన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఎంతో గమనించారు. మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతోమంది చదువుకున్న యువకులకు సరైన ట్రైనింగ్ ఇచ్చి వారి మంచి భవిష్యత్తు తీర్చిద్దాలని, వారి ఉన్నత స్థానాలు ఎదగాలని వారు ఎంతో పాటుపడి మరి ఒక సీమెంట్స్ అనే కంపెనీతో మాట్లాడి మరి వారు 90% నిధులు ఇస్తే మన రాష్ట్రం వాటాగా 10% నిధులు ఇచ్చి వాళ్ళ జీవితాలు బాగుపడాలని, భవిష్యత్తు బాగుండాలని, మరి ఎన్నో ఉన్నత ఉద్యోగాలు ఈరోజు ట్రైనింగ్ తీసుకుని లక్షల జీతాలు ఆర్జిస్తున్నారు, వారి కుటుంబాలు బాగుపడుతూ ఉన్నాయి. అటువంటి మంచి ఉన్నతమైన కార్యక్రమం చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసు బనాయించి మరి ఈయన అరెస్ట్ చేయడం, మరి ఆయన 73 సంవత్సరాలు వయసులో ఉన్నప్పటికీ మరి ఎంతో యువకుడు వలె మరి ఆయన కార్యక్రమాలు ముందుకు చేసుకుంటూ వెళ్తుంటే అవన్నీ వైసీపీ ప్రభుత్వానికి భయం పెట్టి మరి మేము గద్దె దిగిపోయిన తర్వాత మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని వాళ్ళు ఎంత మాత్రం ఓర్చుకోలేక ఈ అక్రమంగా అప్పటికప్పుడు నిర్ణయించుకుని ఒక వ్యవస్థను మేనేజ్ చేసుకుంటూ
చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఉన్నారు మరి దీని ప్రతిఫలంగా ఈ రోజు రాష్ట్రమంతా ఏకమై అన్ని పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ను ఖండిస్తూ మరి ఈ రోజు ముందుకు వచ్చారు మరి పవన్ కళ్యాణ్ గారు అయితే మరి ఇంకా ముందుకు వచ్చి వారి యొక్క జన సైనికులను కూడా మరి ఈ ర్యాలీలో పాల్గొనాలని కూడా పిలిపినవడం జరిగింది రెండు పార్టీలు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మరి ముందుకు ప్రయాణం సాగుతుందని ఆయన ఎంతగానో చెప్పి ఉన్నాడు అలాగే చాలా మంది నాయకులు కూడా ముందుకు వస్తూ ఉన్నారు ఈ రోజు మరి రాష్ట్ర భవిష్యత్తుని మరి తీర్చిదిద్దాలంటే చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును ఖండించాలి ఆయన విడుదలైన వెంటనే మరి ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ రాష్ట్రం ఎంతో పది సంవత్సరం వెనక్కి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును అందరూ కూడా ఖండిస్తూ జై సిబిఎన్ జై జై సిబిఎన్ రాజమండ్రి నియోజకవర్గ కార్యనిర్వహణ కార్యదర్శి అండి చంద్రబాబు నాయుడు గారిని చాలా చాలా దారుణంగా అరెస్ట్ చేశారండి ఆయన పడుకునున్న ఆయన్ని పోలీసులందరూ దౌర్జన్యంగా డోర్లు తీసి ఆయన ఏం చేస్తున్నారు అనే దానికి కొంచెం టైం కూడా ఇవ్వకుండా వాళ్ళు చాలా దారుణంగా అరెస్ట్ చేశారండి ఈ అరెస్ట్ ని యావత్ ప్రపంచం మన రాష్ట్రమే కాదండి యావత్ ప్రపంచం ఖండిస్తుందండి స్కిల్ డెవలప్మెంట్ అంటే చాలా మంది విద్యార్థులు అప్పట్లో ఇంత డెవలప్ లేదండి ఐటీ అప్పుడు ఏం చేశారంటే వీళ్ళంతా స్కిల్ డెవలప్మెంట్ అనే కోర్సులు నేర్పించండి చాలా మందికి ఆయన ఉపాధి కల్పించారండి ఈవేళ ఫారిన్ అమెరికాలోనే కాదండి లండన్ లో కాదండి ఎక్కడ పడితే అక్కడ ఉన్నారండి స్కిల్ డెవలప్మెంట్ స్టూడెంట్స్ అందరూ కూడా మేము కావాల్సిన డబ్బులు వెనక్కి ఇచ్చేస్తామని చెప్పి ఎంతో గొగ్గోలు పెడుతున్నాయి అసలు ఆ సైకో అనే తనాన్ని తను ఎంత బాగా వ్యక్తం చేస్తున్నాడో యావత్ ప్రపంచం చూసారండి ఒకవేళ ఎవరైనా ఒక ఇంట్లో మనిషి బాగోపోతే ఆ ఇరుగు పొరుగు కానీ ఆ పక్కోళ్ళు కానీ లేకపోతే ఇంటి ముందు వాళ్ళు కానీ మాట్లాడతారు ఇక్కడ యావత్ ప్రపంచం మాట్లాడుతుందండి ఆయన చేసే తప్పుని ఎంత దారుణం అంటే జగన్ గారు చేసే తప్పు జగన్ గారు 16 నెలలు జైల్లో ఉన్నారండి ఎందుకున్నారు మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయరు అయితే సీఎం హోదాలో ఉంటే ఏదైనా చేయడానికి సరిపోతారా ఆయన ఏమన్నా చేశారా పోనీ ఏదన్నా చంద్రబాబు నాయుడు గారు చేశారంటే ఏమీ లేదే స్కిల్ డెవలప్మెంట్ అని ప్రతి ఇంట్లో ప్రతి పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారండి ప్రతి ఫ్యామిలీకి అండగా నిలబడటానికి ఆయన చేసింది స్కిల్ డెవలప్మెంట్ దానికి జైల్లో వేస్తారండి మళ్ళీ వాళ్ళు బెదిరించడం అండి ఇంకా ఉన్నాయి ముందు ముందు ఏముంటాయండి ముందు ముందు ప్రజలందరూ తిరగబడితే ఏం చేసే స్థితిలో లేరండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని చెప్పి మేము బుజ్జి చౌదరి గారి ఇంటికి వెళ్ళామండి ఆడవాళ్ళని చూడకుండా లాగేసి పీకేసి రెక్కేసి ఆ పెద్ద అయినండి ఆయన చలివిడి ముద్దు చుట్టినట్టు చుట్టుపాడేశారండి ఆయన ఎంతవరకు దౌర్జన్యం అండి ఇది ఆయన ఏమైనా బయటకు వచ్చారా పోనీ బయటకు కూడా రాలేదండి అయినా ఆయన అలా చేసి పాడేశారండి మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారో మా స్థితి ఏటో మా గతి ఏటో తెలియకుండా తిప్పి 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 ఎక్కడో పెట్టారండి ఎంతవరకు సమంజసమో ఆలోచించాలండి ప్రజలు